నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఇవాళ చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులు చెట్టు నేడకన్నా వెళ్తాం ఎలా కమిటీలో ఉన్నారు సార్? కొన్ని రాష్ట్ర కమిటీ నుంచి వచ్చారు. పేరు తిరుపతిరావు, నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రాష్ట్రంలో 2015లో అగ్రిగోల్డ్ అనేటువంటి ఒక సంస్థ 19.52 లక్షల మంది డిపాజిట్దారులని, దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి 1 లక్షల మంది పై చెల్లుకు ఏజెంట్లని ఆర్థికంగా మోసం చేసి రోడ్డు పాలు చేసిన తరుణంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా సిపిఐ పార్టీ అండదండలతో మేము ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మా శిబిరానికి వచ్చి ఆ రోజు మాకు చెప్పినటువంటి మాట, మనం మీ అందరి దయ వల్ల మన ప్రభుత్వం వస్తూ ఉంది, వారం రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తారని మా శిబిరంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా జరిగినటువంటి ఎలక్షన్స్ ఎన్నికల సందర్భాల్లో ఆయన 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి అగ్రికల్చర్ బాధితులు ఎవరైతే ఉన్నారో 13,84,000 మంది కోసం 1,150 కోట్లు కేటాయించి 20,000 మందికి న్యాయం చేస్తానని, అదేవిధంగా 6 నెలల లోపల ఈ సమస్యకి పూర్తి పరిష్కారం చేస్తానని మాట్లాడడం జరిగింది. మరి వీధుల్లో ఎక్కడ దొరికినా ఇదే మాటలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని నమ్మినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బాధితుల కుటుంబాలు మొత్తం ఈరోజు 151 సీట్లతో ఈ గవర్నమెంట్ ఏర్పడటానికి దోహదపడ్డటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి 36 నెలలు అవుతున్నాయి, 20,000 రూపాయల లోపల కూడా పూర్తిగా న్యాయం జరగల, ఏదో అరాకొరగా కొంతమందికి ఇచ్చి మిగిలినటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ మాటలను నమ్మినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బాధితులు అందరూ మీకు 151 సీట్లు వచ్చిన దాంట్లో సహకరించిన మాట మీకు కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. మరి మిమ్మల్ని నమ్మినటువంటి రాష్ట్రంలో అగ్రికల్చర్ బాధితులను గాలికి వదిలిపెట్టడం సరైనటువంటి చర్య కాదు. ఈ కంపెనీకి అనేక 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, ఈ ఆస్తులు 1,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళు కొట్టేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. మరి ఈ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకోవటమా, లేకపోతే వేగంగా ఆస్తులు నమ్మిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యులకు న్యాయం చేయటమా ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 400 మంది పైగా అగ్రికల్చర్ బాధితులు మరణించినటువంటి సందర్భం, ఇంకా లేట్ అయ్యే కొద్దీ అనేక మరణాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నందువలన ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు 175 సీట్లు మాకు కావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ బాధితులు అందరికి కానీ మీరు న్యాయం చేయగలిగితే మీరు అనుకున్నట్టు 175 సీట్లు రావడంలో గతంలో ఏ విధంగా అయితే అగ్రికల్చర్ బాధితులు ఉపయోగపడ్డారో ఇప్పుడు కూడా ఉపయోగపడతారు. కోనాల భీమారావు, సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. 8 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇవాళ డిపాజిట్దారుల దగ్గర పెద్ద ఎత్తున నమ్మించి కోట్లాది రూపాయలు డిపాజిట్లు సేకరించి అన్యాయంగా ఇవాళ అగ్రిగోల్డ్ సంస్థను మూసేసే పరిస్థితికి తీసుకొచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్కి కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇవాళ చెల్లించాల్సినటువంటి డిపాజిట్ల సొమ్ము కన్నా వాళ్ళు అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎక్కువగా ఉంది. ఈ ఆస్తులు ఉన్నటువంటి సందర్భంలో
అగ్రిగోల్డ్ బాధితులకి పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఏమాత్రం కూడా అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికోసం ఆయన చొరవ చూపినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అగ్రిగోల్డ్ బాధితులకి చివరి రూపాయి కూడా వాళ్ళకి డిపాజిట్ సొమ్మును పూర్తిగా చెల్లించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఆయన జరిపినటువంటి అన్ని పాదయాత్రలు అన్ని జిల్లాల్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన భరోసా ఇచ్చి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం తన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రూపాయి చివరి రూపాయి కూడా వారికి చెల్లిస్తాం, వారికి న్యాయం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిపూర్తి అయింది. కేవలం 10,000 రూపాయల డిపాజిట్లు 20,000 రూపాయల డిపాజిట్లు మేరకు చెల్లిస్తా ఉన్నాం, పూర్తి డిపాజిట్లు మరి కొంతకాలం సమయం తీసుకొని చెల్లిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇవాళ 10,000 రూపాయల డిపాజిట్లు 20,000 రూపాయల డిపాజిట్లు కూడా పూర్తిగా చెల్లించినట్టు. హాయ్ నమస్తే, మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.